నేను గత 6 నెలల నుంచి కూడా ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇళ్ల పట్టాలు ఒంగోలు ఇవ్వటానికి ఆలస్యం కూడా చాలాసార్లు చెప్పాను. ఎర్రజల్ల దగ్గర కావాలని కోర్టు తెలుగుదేశం కోర్టులు వేపిస్తే అది దానివల్ల ఆగిపోవటం వల్ల లేట్ అయింది. తర్వాత సీఎం గారితో మాట్లాడి మరి ఆ సంబంధించినటువంటి ప్రైవేట్ ల్యాండ్ ఇక్కడ ఎక్కడ కూడా గవర్నమెంట్ ల్యాండ్ లేదు కాబట్టి అంత 500 ఎకరాలు దొరకటం కష్టం కాబట్టి మరి ప్రైవేట్ ల్యాండ్ కొనేదానికోసం 230 కోట్లు అవుతుంది అని చెప్పి మరి కలెక్టర్ గారు వీళ్ళంతా కూడా అంచనా వేసి చెప్పినప్పుడు సీఎం గారికి చెప్పడం జరిగింది. అది ఈ నెల వస్తుంది అని చెప్పి అనుకోవటం అది పోస్ట్పోన్ అవటం వల్ల నేనైతే క్లియర్గా చెప్పాను, నేను పేదవాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇస్తేనే ఒంగోలు నేను పోటీ, నేను అసలు ఒంగోలు కాదు, నేను రాజకీయంగా పట్టాలు ఇవ్వలేకపోతే రాజకీయంగా వైగదొలుగుదామని కూడా నేను నిశ్చయించుకోవడం జరిగింది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు మరి ప్రతిసారి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలామంది పట్టాలు ఇవ్వడం జరిగింది. ఈసారి సీఎం గారు అందరూ కూడా పేదవాళ్ళందరూ కూడా ఇవ్వాలని చెప్పి ప్రతి కాన్స్టిట్యూన్సీలో పెట్టడం జరిగింది. అందుకోసమని పేదవాళ్ళు పట్టాలు ఇవ్వలేనప్పుడు నేను ఎందుకు పోటీ చేయాలనేది నా ఉద్దేశం. మరి సీఎం గారు ఫైనల్గా మన డబ్బులు కూడా శాంక్షన్ చేసినందుకు కృతజ్ఞతలు చేసుకుంటున్నా. ప్రజలందరూ కూడా నా మీద నమ్మకంతో ఉన్నందుకు మరి వాళ్ళ రుణం నేను తీర్చుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి పట్టాలు అంటే ఇప్పుడు అక్కడ రోడ్లు కూడా వేసేదానికి మరి ఇవన్నీ కూడా పట్టాలకు సంబంధించినటువంటి లేఅవుట్ కూడా వేయాల్సిన అవసరం ఉంది. అన్నీ కూడా 15-20 రోజుల్లో పూర్తి చేసి సీఎం గారు మరి ఒంగోలు పట్టాలు ఇచ్చేదానికి వస్తామని కూడా చెప్పారు. సీఎం గారి ప్రోగ్రాం పట్టాలతో పాటు ఇప్పుడు నిన్నటిదాకా ఏమంటున్నారు పట్టాలు లేదు డబ్బులు లేవు అన్నారు, ఇవాళ ఈనాడులో ఏం రాస్తా ఉన్నాడు సానుభూతిగా మాట్లాడుతున్నాడు. అంటే పేదవాళ్ళకి పట్టాలు ఇవ్వడం కూడా సానుభూతినా ఏంటి, నాకు అర్థం కావట్లేదు. మొన్నటిదాకా వీళ్ళు ఇవ్వలేరు అని రాశారు, ఈరోజు ఏమన్నా పేదవాళ్ళకి సానుభూతిగా మాట్లాడుతున్నాడు, సానుభూతి కోసం మాట్లాడుతున్నాడు. అంటే నువ్వు ఎందుకు ఇవ్వలేదు మీరు ఎందుకు ఇవ్వలేదు, మీ టైంలో ఎందుకు ఇవ్వలేదు, మేము ఇచ్చాం, నేను రాజకీయం నా రాజకీయ భవిష్యత్తును కూడా పనంగా పెట్టున్నాను, అది గుర్తుపెట్టుకోవాలా. పట్టాలు ఇవ్వలేకపోతే నేను రాజకీయం మానేస్తానని చెప్పిన ఒంగోలు కూడా పోటీ చేయాలని చెప్పాను. అంతేగాని దొంగ నాటకాలు ఇవన్నీ వేసేది కాదు. నేను దానికోసం చెప్పి నేను పట్టాలు ఇచ్చేదాకా ఒంగోలు రానని చెప్పి నేను ఆ రోజు మాట్లాడటం జరిగింది. పట్టాలు డబ్బులు ఇచ్చిన తర్వాత నేను ఒంగోలు వచ్చాను, మాట నిలబెట్టుకున్నాను. ఖచ్చితంగా కూడా ఒకటే చెప్తా ఉన్నా, ఇది కూడా చెప్తున్నా, ప్రజలందరూ కూడా ఈ ఇరవై ఐదు వేల మందికి పట్టాలు ఇవ్వటం కాదు, వాళ్ళందరూ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి అన్ని కరెంటు అన్నీ వేసి 25,000 మందికి ఇల్లు కట్టించేదాకా నేను నిద్రపోనని కూడా చెప్తా ఉన్నా. ఖచ్చితంగా 25,000 మందికి ఒక పెద్ద సిటీలాగా అంటే 2 చోట్ల పెట్టారు కాబట్టి 2 సిటీలుగా ఏర్పడతా ఉంటాయి. ఖచ్చితంగా కూడా వాళ్ళన్ని సదుపాయాలతోటి వాళ్ళకి కనీసం 5-6 లక్షల రూపాయల విలువ చేసేటువంటి మొత్తం కూడా వాళ్ళకి ఇచ్చే కన్స్ట్రక్షన్ చేపించి మేమే చేపించి ఇల్లు కట్టించి ఇచ్చిస్తాం. అంటే మీరు ఎంపీ సీట్లో చాలా కష్టపడినారు, పోరాటం చేస్తున్నారు, మేము పోటీ చేస్తారు ఎంపీ గారు ఇస్తారు, కానీ ఇప్పుడు మాగుడి సినిమా పార్టీ మారే అవకాశం కనపడతాయి సార్, కెమెరా అది ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం ఎంపీ గారికి రావాలని కూడా భగవంతుని కోరుకుంటున్నాను, సీఎం గారిని కోరుకుంటున్నాను. మరి మా ప్రయత్నం ఎంతవరకు వస్తుందో వేసి చూడాలి. ఎందుకంటే ఆయన కూడా మొదటి నుంచి 30 సంవత్సరాల నుంచి ఉన్నాడు కాబట్టి ఆయన కోసం కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది, ఆ ప్రయత్నంలో ఉన్నాను కూడా. కొత్తగా వచ్చిన ఇన్ఛార్జ్ సపోర్ట్ చేయడం అంటే మీకున్న వర్గం సపోర్ట్ చేయడం, ఇప్పుడు వాళ్ళకి ఏమన్నా మీరు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది, ఇప్పుడు కొండేపి కానీ నూతలపాడు కానీ ఇటు వైపాల్లో మీ అనుచరులని చంద్రశేఖర్ అతనికి మంత్రివర్గం సపోర్ట్ చేయట్లేదు, అలాగే ఇప్పుడు ఎలాగా వైపాలంలో ఎవరు సపోర్ట్ చేసినా సపోర్ట్ చేయకపోయినా గెలిపించుకున్న బాధ్యత నాది, నేను గెలిపించుకొని వస్తాను, దాని గురించి మంత్రి కూడా సపోర్ట్ చేస్తాడు, చేయకుండా ఎందుకుంటాడు పార్టీలో ఉండి చేయరని కూడా నేను చెప్పాడా చేయడని.
అప్పుడు పూర్తి సపోర్ట్ లేదు, రాజీనామాలు చేస్తున్నారు సర్పంచులు కానీ ఎంపీలు రాజీనామాలు చేస్తారు. నేను ఒక చెప్తాను, ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళకి టికెట్ ఇవ్వలేదు, ఇప్పుడు నూతల పాడు ఉంది, ఇంకొక ఉంది, ఇవన్నీ కూడా నేను రాజీనామా చేసిన ఎంతసేపు పట్టింది నాకు, అట్లాంటివి ఏం జరగవు. మరి ఏదైనా కానీ సామరస్యంగా వెళ్ళిపోతాయి అన్ని నియోజకవర్గాలు వైఎస్ఆర్ పార్టీ గెలుచుకుంటాను. కొత్తగా ప్రయత్నం చేస్తున్నావు కదా నువ్వు, ఎందుకు అన్ని అప్పుడే ముందు